నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 33వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్న మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా ఏబీసీ నేస్తమామలను హర్షిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం జగనన్నకు ఎల్లవెల్లుల అండగా ఉంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ లబ్ధిదారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3న జాబ్ మేళా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ వైస్ ప్రిన్సిపల్ శైలజ అమవరిశాలలో ఘనంగా గజగౌరి వ్రతం జలసేకరణ మహోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాపునిసా పేర్కొన్నారు సంక్షేమ పథకాల అమలుతో పాటు వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కారం చూపాలని ఆమె సూచించారు పట్టణంలోని 33వ వార్డు సచివాలయ కార్యాలయాన్ని అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు కౌన్సిలర్ మనోరంజనితో కలిసి ఆమె బుధవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా సచివాలయ రికార్డులు పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలు లబ్ధిదారులకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలన్నారు ఇకపై ప్రతి సచివాలయాన్ని సందర్శిస్తామని ప్రజలకు మెరుగైన సేవలను అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సిబ్బందికి సూచించారు अंदर की नमस्कार 33వ वार्ड सचिवाली विजिट जी अलागे मैं एमएलए गारी आदेश मेरे को कौनसलर तो यह सचिवाल राव जी सचिवालय सिबंदी प्रजक एला पधकाल इकड़ा समस्या प्रत्यक्ष वी गमन जी अलागे वेरे वेरे सचिवालय वार्ड सचिवालय में यानी राबोये कल वेली अड़ी सचिवालय विजिट प्रजी वाल समस्या दी परशी चस्ताभंग 33వ वार्ड सचिवालय की चेयरमैन मैडम गार विजिट जरिए सचिवालय में उठाने सेक्रेटरी वार पनीर ने गमनी वाली कोई मार्ग निर्देश जरिए ఏ విధంగా ప్రజలతో మాట్లాడాలి ఏ విధంగా ప్రజలతో స్పందించాలి అనే విషయంపై మేడం సచివాలయం ఉన్న సెక్రటరీకి తెలియజేశారు సచివాలయం సిబ్బంది కూడా మేడంకి సరే అని చెప్పారు ఏ విధంగా అయితే ప్రజలకు మనం ఏ విధంగా పంచాలనే దాని గురించి సచివాలయం సిబ్బందికి మేడం చెప్పినందుకు సచివాలయం సిబ్బందికి మరియు మేడంకి మా సచివాలయం విజిట్ చేసినందుకు మేడం థాంక్యూ తెలియజేస్తాము పార్టీలు కులమతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలను గుర్తించి చేయుతనిచ్చిన సీఎం గొప్పనేత అని ఆయనకు ఎల్లవేళల అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ లబ్ధిదారులు పేర్కొన్నారు ఇంతవరకు తమను ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని ముఖ్యమంత్రి జగనన్న గుర్తించి అండగా నిలిచారని ప్రశంసించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయడాన్ని హర్షిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివిధ పథకాలను అమలు చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు భవిష్యత్తులో కూడా నిరుపేదలను గుర్తించి ఆర్థికంగా చేయుతనివ్వాలని వాటిలో 31 మందికి ఈబీసీ నేస్తంలో లబ్ధి చేకూర్చారు కూర్చిన సీఎం కు స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈబీసీ నేస్తం కింద మా 38వ వార్డుకు జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నంద్యాల
వరకు 38వ వార్డు చివర ఊరు చివర ఉన్నటువంటి వార్డులో 31 మందికి ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కలిపి ఈబీసీ నేస్తం, ప్లస్ అటు చేదోడు వాహనమిత్ర నేతను నేస్తం తోడు అన్నీ కలిపి మొత్తం 800 మందికి, దాదాపు 800 మంది పేదవాళ్ళకందరికీ లబ్ధి చేకూర్చినందుకు వారికి ఎలవేళలా కృతజ్ఞతగా ఉంటాం. అలాగే వీటికందరికీ కృషి చేసిన మా యువకిశోరం నంద్యాల ఎమ్మెల్యే గారైనటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి వారికి మా వార్డు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు మా పేద ప్రజల మీద గుర్తించి ఎన్నో పథకాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారైనటువంటి యువకిశోరం నంద్యాల ఎమ్మెల్యే గారైన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము బిజినెస్కు ఉపయోగించుకుంటున్నాము, బిస్కెట్లు వ్యాపారం చేసుకుంటున్నాము. ఇక్కడ నంద్యాలనే ఉన్నాము, ఇక్కడ నందమనగరం. మంచి పని చేసినారు సారు, మా అమ్మను కూడా గుర్తించినందుకు కృతజ్ఞతలు. గుర్తించలేదు ఎవరు లేదు సార్, ఇదే ఫస్ట్ టైం మాకు రావడం. మా అమ్మను గుర్తించడం అంటే వైశాఖ కానీ ఎవరికైనా కానీ ఇదే ఫస్ట్ టైం సార్. మాకు జగనన్న సాయం చేసినాడు ఓషి వాళ్ళు, మేము ఓషి మేము బీద వాళ్ళము వ్యాపారం చేసుకుంటున్నాం సార్. మాకు ఎవరు గుర్తించలేదు, మాకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చింది. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 3వ తేదీన జేకేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ, వైస్ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. లోకల్గా 5 కంపెనీలను గుర్తించి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు వారు మీడియాకు తెలియజేశారు. స్థానిక కళాశాలలో వారు మాట్లాడుతూ కళాశాలలో 3న ఉదయం 10 గంటలకు జేకేసీ కోఆర్డినేటర్ జిష్ణు నాగ్ విజయ్ ఆధ్వర్యంలో మేళా నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువతి యువకులు, ఆసక్తి గల యువకులు చదువుకుంటూనే ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పిఎస్సి కేవిఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వాళ్ళు నిరుద్యోగులైనటువంటి యువతకు ఉద్యోగాల కోసం కానీ ఒక జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపటి రోజున అనగా 3/2/2 రేపటి రోజున జరుగుతుంది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా మనకు లోకల్గా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ కంపెనీల్లో మనకు ఉద్యోగ అవకాశాలు ఒక 5 కంపెనీలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో జియో మార్ట్ ఒకటి, ప్యూర్జెల్ టెక్నాలజీస్ ఒకటి, ఎయిర్టెల్ వాళ్ళు అమర్ రాజా, అలానే భారత్ ఫైబర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఒకటి. సో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దూరంగా వెళ్ళలేని వాళ్ళు ఒకవైపు చదువుకుంటూ కూడా ఈ జాబ్ పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువకులు అందరూ కూడా, యువతి యువకులంతా కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా మనము ఆల్రెడీ పత్రికల్లో కూడా ఇవ్వడం జరిగింది, పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. మీకు కళాశాలకు రేపు ఉదయం 10 గంటలకు వచ్చేసి ఇక్కడ మనకు ఎన్రోల్ చేసుకొని ముందుగా మీ పేర్లను ఒకసారి ఇక్కడ మీరు జేకేసీ మెంటార్ భాషలు ఉంటారు, ఆ అబ్బాయిని కానీ జేకేసీ కోఆర్డినేటర్ జిష్ణు నాగవిజయన్ ఉంటారు, సో వారిని సంప్రదించండి. కళాశాలకు రేపు రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూమ్లో మీకు అలాట్ చేయడం జరుగుతుంది. అందరూ ఫస్ట్ కళాశాలకు వచ్చేసి వర్చువల్ క్లాస్ రూమ్ వద్ద అందరూ కూడా అసెంబ్బుల్ అయితే అక్కడ నుంచి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో, దేనికి అటెండ్ అవ్వాలనుకుంటారో ఆ కంపెనీకి ఆ ప్రకారం అక్కడ అటెండ్ అవ్వచ్చు. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరోసారి కోరుతున్నాము. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాలలో జేకేసీ జౌహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుంది 3rd ఫిబ్రవరి. సో ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి యువత కోసం మరియు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం ఈ యొక్క జాబ్ మేళాను కండక్ట్ చేయబోతున్నాము. సో నిరుద్యోగులైనటువంటి ఈ యొక్క స్టూడెంట్స్, ఇతర యూత్ మెంబర్స్ ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మంచి ఉద్యోగ అవకాశాలను పొందాలనుకుంటున్నాము. ఒకవైపు చదువుకుంటూనే మనము ఉద్యోగం చేసుకునే విధంగా వివిధ కంపెనీస్ నుంచి ఈ యొక్క మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి మరియు ఇంకా ఎవరికైతే ఉద్యోగం ఉండదో అటువంటి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి స్థాయిలో స్థిరపడాలని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.
श्री वासवी माता आत्मार्पण दिनोत्सवानि पुरस्करिंचुकोनि स्थानिक अम्मवारी स्थलालो गजगौरी व्रतम जलाभिषेकम वेडुकलनु अत्यंत वैभवपेतंगा निर्वहिंचारु। श्री वासवी आर्यवैश्य महिला मंडली आध्वर्यंलो महिलालु विशेषंगा पाल्गोनि वेद मंत्रोच्चारणल नडुम प्रत्येक पूजलु चेशारु। अनंतरं अम्मवारिनि पसुपु कोम्मुलतो प्रत्येकंगा अलंकरिंचि भक्तुलकु दर्शनं कल्पिंचारु। ओम ये नमः ओम शिल्पाये नमः याये नमः ओम सहस्राये नमः ओम विश्वेश्वे नमः ओम सतोमुखे नमः ओम वेदवेद्याये नमः ओम विचारज्ञाये नमः ओम विराटरूपाये ओम वैष्णवये नमः ओम वामनाये नमः ओम विश्वनायिकाये नमः ओम वित्तदायिने नमः ओम वैरुण्ये नमः ओम वामदो ओम भद्राये नमः ओम सत्यशास्त्रविशारदाये नमः ओम शास्त्रयोगे नमः ओम शिवानन्दाये नमः ओम शास्त्रज्ञाये नमः ओम शास्त्रविदुषाये नमः कलाकाराये नमः ओम विरहकारिणे नमः ओम महापुरुषाये नमः ओम विदुषाये नमः ओम विदुषसर्वज्ञाये नमः వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి 33వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్న మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా ఏబీసీ నేస్తం అమలును హర్షిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం జగనన్నకు ఎల్లవెల్లుల అండగా ఉంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ లబ్ధిదారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడున జాబ్ మేళా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ వైస్ ప్రిన్సిపల్ సైరజ అమవరిశాలలో ఘనంగా గజగౌరి వ్రతం జలసేకరణ మహోత్సవ వేడుకలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।